नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। गोल लेता था बेटा, गोल लेता था बेटा, इला स्टेप बाय स्टेप अभी अट्ला पेट मन की क्लारिटी। 10 o'clock की विकास स्टेरलिंग विलास नीचे कंप्लेंट वैसी, सो विला नंबर 13 चाल बापुरेड्डी అని చెప్పేసి హీస్ ద ఓనర్ ఆఫ్ దట్ విల్లా. ఇంట్లో ఉన్నటువంటి ఒక 75 lakhs క్యాష్, నెట్ క్యాష్ ఇంట్లో నుంచి మిస్ థెఫ్ట్ అయింది అని మనకు కంప్లైంట్ ఇచ్చారు. సో ఇది బేసిక్గా 16th రోజు ఆ బాపురెడ్డి గారు ఈ అమౌంట్ అంతా కూడా ఒక సేల్ ట్రాన్సాక్షన్, పొత్తూరులో ఉన్నటువంటి ఒక ల్యాండ్ డిస్పోజ్ చేస్తే వచ్చినటువంటి ఈ సేల్ కన్సిడరేషన్ అమౌంట్ని ఇంటికి తీసుకొచ్చి 16th తేదీ రాత్రి ఇంట్లో పెట్టి 17th రోజు మార్నింగ్ ఎర్లీస్లో చూసుకుంటూనే అది కనిపించలేదు. సో ఎవరో ఇది థెఫ్ట్ చేశారు అని చెప్పి మన పోలీస్ స్టేషన్కి వచ్చి మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఏసీపీ పేట్ బషీరాబాద్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డిఐ పేట్ బషీరాబాద్ సంతోష్ కుమార్ అండ్ అతనికి తో పాటు మా సిఐ మేజర్ గంగాధర్ అండ్ హిస్ క్రైమ్ టీమ్ అందరూ కూడా ఇమీడియట్గా, బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అమౌంట్, ఒక 2 teams ఫామ్ అవడం తర్వాత మొత్తం సీన్ని విజిట్ చేసి మైన్యూట్గా అన్నీ కూడా స్టడీ చేయడం, స్టడీ చేసిన తర్వాత ఎవరెవరికైతే పాసిబిలిటీస్ ఉంటాయో అందరినీ కూడా మనము నోటీస్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళల్లో ఉన్న వాళ్ళని ప్రాబబుల్స్ని పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఈ కంప్లైంట్ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ మన్నెం రవికుమార్, హీఈస్ నేటివ్ ఆఫ్ నిజామాబాద్, 33 years old, అక్కడే ఉంటారు. సో అతని మీద మనకు సస్పిషన్ రావడము, తర్వాత ఎంక్వైరీలో అతను కన్ఫెస్ చేయడము, కన్ఫెస్ చేసిన తర్వాత మన సీన్ కూడా లీడ్ చేశారు. ఎక్కడైతే దాని అమౌంట్ దాచిపెట్టాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మన టీం మొత్తం ఎవరైతే ఈ ఐఓస్ ఉన్నారో అండ్ సూపర్వైజరీ ఆఫీసర్స్ వాళ్ళ ముందర మన వీడియోగ్రాఫ్ చేసేసి ఇంటాక్ట్ అమౌంట్ వితిన్ దాదాపు ఒక 6-7 hoursలోనే మనం ఇది కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అక్యూజ్డ్, ఇతను డిగ్రీ డ్రాప్ అవుతాడు. వీళ్ళ నాన్న ఒక బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ నిజామాబాద్లో, వీళ్ళు ఒక 5 మంది బ్రదర్ సిస్టర్స్ అవుతాయి. ఇతను థర్డ్ మ్యారేజ్ అయింది, ఒక బాబు ఉన్నాడు. తర్వాత ఎక్కడ ఉద్యోగం రాక డాక్టర్ గారి దగ్గర ఉద్యోగంలో చేరి నిజామాబాద్లోనే ఉంటారు, మండే టు ఫ్రైడే నిజామాబాద్లోనే ఉంటారు. సో డాక్టర్ గారు అండ్ ఫ్యామిలీ ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడికి రావడము, వాళ్ళతో పాటు ఇక్కడే 2 డేస్ స్టే చేసి మళ్ళీ మండే మార్నింగ్ వెళ్ళిపోతారు. సో ఇది ఇతను 4 ఇయర్స్ నుంచి డాక్టర్ గారి దగ్గర చేయడం, తర్వాత వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూడటము, అతనికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదు అని అంటే అమౌంట్ చూడటం వల్ల కానీ ఇలాంటి ఒక డిసిషన్ తీసుకొని నమ్మించి మోసం చేశారు ఈ కేసులో. సో అతని ముందరే ఆ రోజు 75 లక్షలు తీసుకొచ్చిన రోజు ఆ డ్రైవర్ కూడా ఇంట్లో ఉన్నాడు, అతని ముందరే తీసుకోవడం జరిగింది. ఏం చేద్దాం అనుకున్నాం, 75 లక్షలు తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నాం, సదా ఇద్దాం అనుకున్నాం.